కామారెడ్డి జిల్లా ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఏ రామకృష్ణ, దేవునిపల్లి ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ విద్యార్థుల చేత అవగాహన కల్పిస్తున్నందుకు చాలా సంతోషమన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్టే వ్యక్తులు ఎవరూ ఉండరు, అలాంటి వ్యక్తులు మన ముందు కనపడుతున్నారు కనుక పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ వారోత్సవాలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం డీఎస్పీ లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులచే ఆయుధాలు, డాగ్ స్వాట్, వైల్డ్ లైన్ గురించి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. అది ఎవరికి అయినది ఇతనికి తప్ప ఎవరు చెప్పినా దాని చెప్తే అందరికి ఇన్ఫర్మేషన్ చిన్న మెట్లను దర్శించి ఈరోజు కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ తరఫున పోలీసు అమరవీరుల సంస్థను ఉత్సవాల వారోత్సవాలలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని వివిధ స్కూల్ విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించడం, పోలీస్ ఫంక్షన్స్ మీద అవగాహన కల్పించడానికి ఓపెన్ హౌస్ కార్యక్రమం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఐఏఎస్ గారు రావడం జరిగింది. మరియు వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా పోలీస్ ఫంక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లో పోతే శాంతి భద్రతల పరిరక్షణకి వాడేటువంటి పరికరాలు, వెపన్స్, కమ్యూనికేషను, తర్వాత మెటల్ డిటెక్టర్స్, ల్యాండ్ మైన్స్ను డిటెక్ట్ చేసేటువంటివి, తర్వాత ట్రాకింగ్ డాగ్స్ వీటిని, తర్వాత వజ్ర అంటే మాబు ఎప్పుడైనా ఆపరేషన్స్లో పనికొచ్చేటందుకు మాబుని చెదరగొట్టేటందుకు ఉపయోగించేటువంటి వజ్ర ఆయుధ వజ్ర వెపన్ను, తర్వాత
స్కిల్స్ ఒక దగ్గర నుంచి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్ కానీ జిల్లాలో కానీ సమాచారాన్ని ఇమ్మీడియట్లీ అందించి తదుకాను కమ్యూనికేషన్ ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పి, తర్వాత వెపన్స్ వాటి యొక్క టార్గెట్ను బట్టి వెపన్స్ ఏ వెపన్ ఆటోమేటిక్ వెపన్ కానీ సెమీ ఆటోమేటిక్ కానీ సెల్ఫ్ లోడెడ్ కానీ ఈ విధమైనటువంటి వెపన్స్, వివిధ రకాలైనటువంటి వెపన్స్ వీటన్నిటిని కూడా ఈ యొక్క సంస్మరణ దినోత్సవాల భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపటి భావి భారత పౌరులు విద్యార్థులే కాబట్టి వారికి ఈ యొక్క పోలీస్ ఫంక్షన్ మీద అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనకు మనం పూర్తిగా తీసుకుంటూ వారి జాబ్ చాట్లో ఉన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అందరూ కూడా మామూలు టైంలో అవకాశం ఇవ్వరు. నేను చూడాలన్నా కూడా నాకు గన్ను చూపించరు కలెక్టర్ అయినా కానీ. సో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి సేవలను కొనియాడుతూ ఆ సందర్భంగా మీకు బహుమానంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ అయితే తప్ప, అది ఆర్ముడ్ లైసెన్స్ ఉంటే తప్ప యాక్సెస్ లేని ఆయుధాలని వారి పరికరాలని వారి పనిని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం విద్యార్థులకు కల్పించినందుకు ముందుగా పోలీస్ సిబ్బందిని అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న మన డిఎస్పి గారు, అలాగే గౌరవ సిఏలు అండ్ ఎస్ఐస్, ఇతర సిబ్బంది, ముఖ్యంగా విద్యార్థులు వారి ఫ్యాకల్టీ, పత్రికామిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయ్యాక ప్రాణాన్ని పరంగా పెట్టి పనిచేస్తున్నారు ఎవరుండరు. అయినా కానీ అలాంటి వ్యక్తులు మన ముందు కనపడుతున్నారు కనుక ఈరోజు ఏదైతే వారి మ్యాట్రిక్స్ డే ఉందో ఆ దినాన్ని దేశమంతా రాష్ట్రమంతా ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటున్నారు. మీ కన్వీనియన్స్ కోసం మీకు ఆల్డే వస్తుంది కనుక ఆ రోజు కాకుండా ఇంకొక రోజు మీ కన్వీనియన్స్ దృష్టిలో పెట్టుకునే కూడా పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మనం స్ఫూర్తిని తీసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రేపు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో గవర్నమెంట్ అధికారులు ఎట్లా పనిచేస్తారో మాకు తెలుసు. మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, సార్ మీ ఆఫీస్కి పోతే మాకు ఆ సర్టిఫికేట్ వేయ సార్ అంట. వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిందే సర్టిఫికేట్ వేయడానికి, వాళ్ళకు శాలరీ ఇచ్చేదే సర్టిఫికేట్ వేయడానికి, వాళ్ళకి చేయడం కోసమే అంత మనం మంచి స్థానాన్ని చూపిస్తున్నాం. అయినా కానీ అలాంటి అభిప్రాయం ఉంది. అది ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ అదే ఉద్యోగం కోసం ప్రాణాలు వెచ్చించేటోళ్ళు కూడా ఉన్నారని ఈరోజు మనం మననం చేసుకుంటున్నాం.